Hi friends, welcome to my channel Priya Fashion Designing. Today's video is meeku princess cut blouse stitching ela stitches kovalanadi ee video lo chupistunnanandi. Ala ni princess cut aithe kaadu, princess cut chesukokundane manam princess cut blouse stitch chesukochu. Adi ela anukuntunnara? Straight cut chesukovali, straight e mana front kuda cut chesukovali. Ala cut chesukunte maniki princess cut ela vastundi anukuntunnara? Kani ee video chuste ganaka manam cutting chesukokundane princess cut chesukokundane ఫ్రెంచెస్ స్టైల్లో మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఎంత హైట్ పర్సన్స్ ఉన్న వాళ్ళకు కూడా మన ఫ్రంట్ వస్తడికి షార్ట్ అనేది చేసుకోవచ్చు. హైట్ పర్సన్స్కి ఎలాగన్నా షోల్డర్ వస్తే షోల్డర్ కూడా ఈ నడుము కూడా పొడుగు పెడతాం కదండి. అందుకని చెప్పేసి ఫ్రంట్ ఏం చేయాలంటే ఈ షేప్ అనేది తీసుకుంటే కనుక మీకు ఫ్రంట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. లాంగ్ లహంగాస్ మీదకి చాలా బాగుంటుంది, అలాగే డిఫరెంట్ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది. మనం పళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వేసుకున్నా కూడా ఫ్రంట్కి పళ్ళు వేసుకున్నా కూడా ఈ మోడల్ స్టిచ్ చేసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. దీనికి డాట్స్ ఎన్ని వస్తాయంటే ఫ్రిన్సెస్ కట్ చేసుకోకుండానే స్ట్రైట్ కట్ అండి ఇది కటింగ్. మీకు ఈ వీడియో వచ్చేసి మీకు స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఈ కటింగ్ కావాలి అనుకుంటే కనుక మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెడితే కనుక నెక్స్ట్ వీడియోకి మీకు కటింగ్ నేను పెడతాను. సో ఇది వస్తాడికి బ్లౌజ్ వస్తాడికి మనకి ఫ్రిన్సెస్ కట్ చేసుకోకుండానే ఇక్కడి నుంచి ఈ షేప్ అనేది ఫ్రిన్సెస్ షేప్ అనేది వస్తుంది. అంటే కట్ చేసుకోకుండానే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ వీడియో చూస్తే కనుక మీకు ఈ డాట్స్ ఎలా వచ్చాయి ఏంటనేది మీకు తెలుస్తుంది. ఇందులో ఇక్కడ ఒక సెంటర్లో ఒక డాట్ వస్తుందండి. ఇక్కడి నుంచి ఇలా ఈ ఫ్యాబ్రిక్కి ఇలా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇలా ఒక డాట్ వస్తుంది, ఇక్కడ సెంటర్లో ఒక డాట్ వస్తుంది. ఇలా త్రీ డాట్స్ వస్తాయి. ఇలా త్రీ డాట్స్ వేసుకున్నా మనకి ఫ్రిన్సెస్ కట్లాగే ఉంటుంది. సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ క్లాత్లు ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక మీకు ఇందులో ఫ్రిన్సెస్ కట్ వచ్చిందో లేదో మీకు క్లియర్గా తెలుస్తుంది. చూసారు కదా బ్లౌజ్ రెడీ అయిపోతాడికి ఈ విధంగా ఉంది. ఈ మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే కనుక ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది తెలుస్తుందండి. అలా మొత్తం అన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బ్లౌజెస్ ఫ్యాబ్రిక్ తీసుకుని చక్కగా ఓన్లీ కటింగే మార్చుకోని అవసరం లేదు, స్టిచ్చింగ్లో కూడా మార్చుకోవచ్చు అనేది ఈ వీడియో చూస్తే కనుక మీకు తెలుస్తుంది. చూసారా ఎంత బాగుందో, మనం వేసుకున్నా కూడా లుక్ అనేది ఇలాగే ఉంటుంది. షోల్డర్ కానీ లేకపోతే మనం బాడీ పొడుగు కానీ ఏమీ మార్చుకోవసరం లేదు. మార్చుకోకుండానే బాడీ పొడుగు ఎంతైతే ఉందో అంతే యాజ్ ఇట్ ఈజ్గా మనం పెట్టుకోవచ్చు హైట్ ఉన్న పర్సన్స్కి. కానీ ఫ్రంట్ మాత్రమే లుక్ అనేది మారుతుంది. బ్యాక్ అయితే మన ఇష్టం అండి, మనం రౌండ్ పెట్టుకోవచ్చు లేకపోతే బోట్ నెక్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఫ్రంట్కి మాత్రమే ఈ డిజైన్ నేను అనేది చెప్తున్నాను మీకు. ఈ డిజైన్ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో డిఫరెంట్ ఏంటి అంటే మీకు అర్థమైంది కదండి, ఫ్రిన్సెస్ కట్ చేసుకోకుండానే ఫ్రిన్సెస్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. అది ఇందులో ఈ వీడియోలో డిఫరెంట్ అన్నమాట. సో చూసారు కదా బ్లౌజ్ చూసారు కదా, అలాగే స్టిచ్చింగ్ కూడా చూడండి ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మీరు ట్రై చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో కటింగ్ కావాలి అనుకుంటే కనుక మీరు కామెంట్స్ పెడితే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. Thank you.
Mm-hmm.